మహిళలు భారతీయ జనతా పార్టీ లో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతలో చేరుతున్నారు. వారికి స్వాగతం. భారత్ మాతాకి కిషన్ రెడ్డి గారి నాయకత్వం. కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి. వివేకానంద కాలనీ డివిజన్ అధ్యక్షులు కేఆర్ యాదవ్ గారు, పెద్దలు, గౌరవనీయులు, శాసనసభ పక్ష నాయకులు, తెలంగాణ ముద్దుబిడ్డ గంగాపురం కిషన్ రెడ్డి గారు, వేదిక నలంకెట్టిన పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు, సోదర సోదరిమణులకు, ముఖ్యంగా ఈరోజు సెల్లింగంపల్లిలోని హైదర్నాథ్ డివిజన్, తర్వాత ఈ యొక్క వివేకానంద డివిజన్లో ఇంటింటికి బీజేపీ, పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి మోడీ అనే నిదంతో ఇప్పటి వరకు దీన్ దయాళ్ నగరు, రిషభులస్ కాలనీ మొత్తం కూడా మన పెద్దలు, శాసనపక్ష నాయకులు మరి ఈ యొక్క సంక్షేమ పథకాల యొక్క కరపత్రాలు అందజేసి 3 సంవత్సరాల మోడీ పరిపాలనలో అనేక సంక్షేమ పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు మరి చెందాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మీకు చేరే విధంగా చేస్తలేరు కాబట్టి ఈరోజు మేము ఇంటింటికి వస్తున్నామని చెప్పేసి మా కార్యకర్తల వెన్ను తట్టి వారు ఈరోజు కిషన్ రెడ్డి గారు మా వెంబడి ఉండి ఇప్పుడు దాదాపు 2 గంటల పాటుగా ప్రతి ఇల్లు తిరిగి మరి ఇక్కడ ఒక చిన్న సభగా కార్యకర్తలతో మాట్లాడాల్సిందిగా నేను పెద్దల్ని కిషన్ రెడ్డి గారిని కోరుతాను. నరేష్ గారు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్యకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సోదరులారా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త అయినటువంటి పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ యొక్క జన్మశతాబ్ది ఉత్సవాలను దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ షేర్లింగపల్లిలోని ఈ బస్తీల్లో డోర్ టు డోర్ వెళ్ళి కరపత్రాలు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 3 సంవత్సరాలుగా చేపట్టినటువంటి దేశ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. గతంలో 2014 ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా దేశంలో పెరిగిపోతున్నటువంటి అవినీతి నిర్మూలన చేయాలని, ఒక నీతివంతమైనటువంటి, ఒక మరి సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇవ్వాలని దేశ ప్రజలందరూ కోరి ఆ రోజు నరేంద్ర మోడీ గారికి ఓటు వేయడం జరిగింది. ప్రజలు దేనికోసమైతే ఓటేశారో, గత 3 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజలు ఏ ఆశతో అయితే ఆయన గెలిపించారో ఈరోజు ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఇచ్చి, ఒక్క న్యాయపేస పొంగకోణం లేకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను నిలబెట్టుకున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. గతంలో మరి మన దేశమన్నా, మన ప్రధానమంత్రి అన్నా ప్రపంచంలో ఏ రకమైనటువంటి గౌరవం లేకుండా ఉండేది. కానీ గత 3 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మన దేశంలో కానీ, ప్రపంచంలో కానీ మన దేశ గౌరవాన్ని ఇన్మడిపించే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన దేశ ప్రజలకు అందించారు. రానున్న రోజుల్లో కూడా దేశ గౌరవాన్ని ఇన్మడించేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అనేక రకాల మార్పులు కూడా దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. మనకి ఈరోజు అనేక రకాల ధరలు కూడా తగ్గాయి. జూలై 1వ తేదీ నుంచి కూడా జిఎస్టీ వస్తే మరింతగా ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో ఏ రోజు పేపర్ చూసినా, ఏ రోజు టీవీ చూసినా ప్రతిరోజు కొత్త కుంభకోణం మనకు కనిపించాయి. కానీ ఈరోజు 3 సంవత్సరాలుగా ఏ ఒక్క కుంభకోణం లేనటువంటి ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాం మనందరము. కానీ ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఈ తెలంగాణను మార్చారు. అనేక త్యాగాలు చేసినటువంటి తెలంగాణ, అనేక బలిదానాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు కేసీఆర్ కుటుంబం ప్రైవేట్ లిమిటెడ్గా ఈ యొక్క మరి ఈ తెలంగాణను మార్చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. మనకందరూ తెలుసు, ఈరోజు నేను ఈ ఉదయం నుంచి ఈ యొక్క మల్కాజ్గిరి జిల్లా తిరుగుతున్నా, కుకట్పల్లి, శేలింగపల్లి తిరుగుతున్నా, బస్తీలలో, ఖాళీలలో రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు నేను జగద్గిరి గుట్ట నుంచి వస్తూ ఉన్నాను, మేడ్చల్ జిల్లా. అధ్వానమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ఇటువంటి రోడ్లు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కానీ,
మున్సిపాలిటీ ఉన్నప్పుడు కానీ చెప్పలేదు. కానీ కేసీఆర్ గారు చెప్పారు అసెంబ్లీలో, హైదరాబాద్ నగరంలో రోడ్లు అద్దంలా తయారు చేస్తా, న్యూయార్క్ సిటీ లాగా ఉంటే రోడ్లు, లండన్ లాగా ఉంటే రోడ్లు, ఇస్తాంబుల్ లాగా ఉంటే రోడ్లు అని చెప్పి ప్రకటన చేశాడు. 3 సంవత్సరాలైంది. నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, 3 సంవత్సరాలుగా కనీసం ఈ కుకట్పల్లి, ఈ షేర్లింగపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లను కూడా బాగు చేయడానికి సమయం దొరకలేదని అడుగుతాను. ఆయన నేను ఈ సందర్భంగా మనీ చేస్తాను 2 బెడ్రూమ్ స్కీమ్ అని చెప్పాడు. ఎక్కడ కూడా ఒక 2 బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం 140,000 ఇల్లు తెలంగాణకు ఇస్తే కట్టుకోమని ఆయన ఇంతవరకు ఈ 3 సంవత్సరాలలో 2,000 ఇల్లు కూడా కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. మున్సిపల్ ఎలక్షన్స్ ముందు 2 బెడ్రూమ్ ఇల్లు మీద ఎజెండా ఎలక్షన్ జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలకు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఇంటి ముందు కిచెన్ కడతా, ఇంటి వెనుక టాయిలెట్ కడతా, ఇంటికి అల్లుడు వచ్చినా మామొచ్చినా బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కడతానని చెప్పి ప్రకటన చేశాడు. నిన్న తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా కూడా అన్ని పత్రికల్లో ప్రతాక శీర్షికన అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు. అందులో నేను అడుగుతాను 2 బెడ్రూమ్ స్కీమ్ కూడా మీరు ప్రచారం చేసుకున్నారు, ఎక్కడ కట్టారని అడుగుతున్నాను. ఈ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. స్ట్రీట్ లైట్స్ సరిగా మెయింటెనెన్స్ లేదు. స్ట్రీట్ లైట్స్ కాలిపోతే కొత్త లైట్లు వేసి దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే ఆ డ్రైనేజ్ ఓవర్ఫ్లో బాగు చేసేటువంటి పరిస్థితి లేదు. పార్కులు ఎండిపోతా ఉన్నాయి. తాగునీళ్ళు వారానికి రోజు తాగునీళ్ళు వస్తాయని చుట్టుపక్కల ప్రాంతాలలో 24 గంటలు నీళ్ళు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు వారానికి ఒకసారి కూడా పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క హైదరాబాద్ ఎక్కడ చూసినా చెత్తకొండలతోటి మట్టి దిబ్బలతోటి నిండిపోయి ఉన్నది. గతంలో హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు వచ్చింది. కానీ ఈరోజు కేసీఆర్ హయాంలో ఇంటర్నేషనల్ సిటీ చేస్తా, విశ్వనగరం చేస్తా, ట్యాంక్ బండ్లో మురికినీళ్ళు తీసి కొబ్బరి నీళ్లు వస్తా, అయ్యా సెక్రటరీ కూడా ఒకటి కొత్త సెక్రటరీ కడతా, అసెంబ్లీ కూడా ఒకటి కొత్త అసెంబ్లీ కడతా, ట్యాంక్ బండ్ కొత్త గణేష్ ఉత్సవాలకు కొత్త ట్యాంక్ బండ్ కడతా అనేటువంటి మాటలే మాట్లాడారు తప్ప ఇంతవరకు ఏ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చదు. ఒకటి మాత్రం చేసుకున్నాడు ఆయన. గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి నివాసం కట్టించాడు ఆయన. 60 రూములతో నివాసం ఉండింది. కానీ ఈరోజు కేసీఆర్ వచ్చినాక అది వాస్తు బాగలేదని చెప్పి 60 రూములు అన్నటువంటి ఇల్లును వాడకుండా ఈరోజు 9.5 ఎకరాలలో 50 కోట్ల రూపాయలతోటి కొత్త భవనం గవర్నమెంట్ పైసలతోటి మన పైసలతోటి కొత్తది కట్టుకున్నాడు. మనకు మాత్రం 2 బెడ్రూమ్ కట్టలేదు. ఆయనకు మాత్రమే 50 కోట్లతో మరి 9.5 ఎకరాలలో పెద్ద బిల్డింగ్ మాత్రం కట్టుకున్నాడు. ఈరోజు బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ కార్లకు ఉంటే తప్ప బాత్రూంలో కానీ ఉండదు. కానీ ముఖ్యమంత్రి గారే బాత్రూంలో ఎంతసేపు ఉంటాడో తెలియదు, కానీ బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నటువంటి ఘనత ప్రపంచంలో ఏ ప్రమిషన్ కూడా కట్టుకోలేదు. ఢిల్లీలో ప్రధానమంత్రి కూడా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లేదు, కానీ మన కేసీఆర్కు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉన్నది. ఆ రకంగా అధ్వాన్నంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ఈ తెలంగాణ అంతా కూడా 4 చక్రాలు ఆటున్నది, 4 స్తంభాలు ఆటున్నది. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కొత్తుడు, ముఖ్యమంత్రి అల్లుడు, ఈ 4 స్తంభాలాట ఈ ముఖ్యమంత్రి గారు ఆడుతా ఉన్నారు. తెలంగాణ కోసం మనం పనిచేసింది, ఆత్మత్యాగాలు చేసింది, పోరాటం చేసింది, కేసీఆర్ కుటుంబానికి ఈ తెలంగాణ రాసిచ్చినట్టు అనుకుంటున్నాడు. ఆయన నిజాం పరిపాలన చేస్తున్నట్టు అనుకుంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎదగాలని కోరుకుంటున్నాము. దానికి మీరందరూ కూడా ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.